నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్స్ భవనంలో సర్వసభ్య సమావేశం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనం నందు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్ మరియు అదనపు కార్యదర్శి జర్నేకుల్లాయిబాబు ఆధ్వర్యంలో పెన్షనర్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూలై నెలతో కలుపుకుని ఒక నెల 2.73% డిఏ ఇస్తారని, ఇంకా మాకు 7 డిఏలు రావాలని, పెన్షనర్స్ పీఆర్సీలో చాలా మంది నష్టపోయారని, ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ ఇవ్వాలని తెలిపారు. హెల్త్ కార్డ్స్ పామిడి మరియు పెద్దఉడుగురు పెన్షనర్స్ వాళ్ళవి. హెల్త్ కార్డ్స్ గుత్తి పెన్షనర్స్ భవనంలో ఉన్నాయి. వచ్చి వారి హెల్త్ కార్డ్స్ తీసుకోవాలని అదనపు కార్యదర్శి జర్నేకుల్లాయిబాబు తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ జూలై నెల 31వ తేదీ లోపల తప్పకుండా ఈ ఫైలింగ్ చేయించుకోవాలని తెలిపారు. గుత్తి మండలంలో ఎస్టీఓ ఈకేవైసీ చేయించుకునే వారు ఆయనే స్వయంగా అందరికీ ఫోన్ చేసి 100% చేయించారు. వారికి మా పెన్షనర్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నామని, ఆధార్ మరియు పాన్ తప్పకుండా లింక్ చేయించుకోవాలి మరియు ఆధార్ కు సెల్ నంబర్ కూడా లింక్ చేయించుకోవాలని, అందరూ ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలని తెలిపారు. అనంతరం పెన్షనర్ అంజనమ్మ అనారోగ్యంతో చనిపోవడంతో ఆమెకు సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అబూబాకర్, అదనపు కార్యదర్శి జర్నేకుల్లాయిబాబు మరియు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, సెక్రటరీ రామ్మోహన్, వెంకటేష్, కోశాధికారి ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాల్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి సభ్యత్వం. కనుక సభ్యులకు విన్నవించుకోవడం ఏమంటే, మీకు తెలిసిన సభ్యులు అడిగి కొంచెం సభ్యత్వాలు కూడా వసూలు చేసే యొక్క పెన్షనర్ సోదరు నుండి ఈ యొక్క డ్యూటీ అని నేను తమకు తెలియజేసుకుంటున్నాను. మనమేం చిన్న పని చేయడం లేదు. సంఘానికి బలపరచడానికి సంఘం యొక్క కూడా ఈయనకు అడిగితే ఏమనుకుంటాడో, ఎప్పుడు చూసినా మెంబర్షిప్లు ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి అని చెప్పి వీళ్ళు మాటి మాటికి అడుక్కుంటారు. అనుకోకుండా మన సంఘానికి సంఖ్యాబలం అవసరం. సంఖ్యాబలం ఎంత ఎక్కువ అయితే అంత మన సంఘము స్ట్రాంగ్.